గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలకు 74 పంచాయతీలు ఏకగ్రీవం అవ్వడం ప్రభుత్వ అధికారుల పాలక పక్షానికి పూర్తిగా సహకరించారని విమర్శించారు. కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకున్న దాఖలాలు లేవని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు వేసుకునే హక్కు ఉందని, అటువంటి ఓటు హక్కును కాల రాస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంగరంగ వైభవంగా ఉందన్నారు. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చి ఓట్ల కొనుగోలు చేయడం బెదిరింపులు చేస్తున్నారని విమర్శించారు. డెమోక్రసీకి విరుద్ధంగా నామినేషన్ వేయకుండా అందరిని దాచేసి అందరి మీద పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి బ్యాంకీ కార్డులు పెట్టేసి నీకు దమ్ముందా అని అడుగుతున్నా. నీకు నిజంగా కూడా ప్రజల నీ మీద అభిప్రాయం ఉంటే ఇవన్నీ ఎందుకు చేయాలి? ఫ్రీ ఎలక్షన్ పెట్టాలి కదా, చర్చలు అధికారం కావాలి. దేనికోసం కావాలి? నిజమైనటువంటి పరిపాలన కోసం అధికారం కావాలి. దీనివైపుకి ఒక మోడీ గారే చూస్తున్నారు, ఇది కాదని వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటే చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. ఎలా చర్చకి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఆ దృష్ట్యా ఈవేళ 24లో మేము అధికారంలోకి రావాలి అని ఎందుకు అనుకుంటున్నామంటే ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం జనసేన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోరుకుంటుంది. ఫ్యామిలీ పార్టీస్ని ఈ రకమైనటువంటి ఫందాల్ని ఈ రకమైనటువంటి ఆలోచనల్ని నిర్మూలన చేయడానికి అవకాశం ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన.